హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్నాలజీ. ఈరోజు మన ఆఫర్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ నుంచి అనమాట. ఫ్లిప్కార్ట్లో మనకి యూపీఐ ట్రాన్సాక్షన్ ఆప్షన్ వచ్చిందనమాట. స్కాన్ అండ్ పే చేస్తే మనకి ఫ్రీగా సూపర్ కాయిన్స్ ఇస్తున్నారు. ఆ సూపర్ కాయిన్స్ యూజ్ చేసుకొని మనకి ఫ్రీగా రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఆ ప్రాసెస్ అంతా కూడా చెప్పుకునే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అయిపోయిన వెంటనే ఇక్కడ నేను ట్రిక్స్, డీల్స్, లూజ్, ఆఫర్స్, అమెజాన్ క్విజ్ ఛాన్సెస్ ఇవన్నీ కూడా పెడుతుంటాను. ఎవరైతే జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ జాయిన్ అయిపోయి లూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఆఫర్లోకి వెళ్తే ఫ్లిప్కార్ట్ యాప్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి స్కాన్ అండ్ పే ఆప్షన్ కనిపిస్తుంది, అలాగే బ్యానర్ కూడా కనిపిస్తుంది. సో మీకు ఈ రెండు కనిపించకపోతే కింద మనకి స్కాన్ అండ్ పే మేము క్లిక్ చేసేస్తాను. సో ఇక్కడ నేను బ్యాక్ వచ్చి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన వెంటనే కింద మనకి సెకండ్ ఆప్షన్ కేటగిరీలో కింద స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ కూడా ఉందన్నమాట స్కాన్ అండ్ పే ఆప్షన్. దీని త్రూ మనీ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను స్కాన్ అండ్ పే మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మై యూపీఐ అని కింద బాటంలో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఒక యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి. మీకు ఉన్న బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి, పేటిఎం అన్న, ఎస్బీఐ అన్న, ఏదో ఒక లింక్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఫెడరల్ బ్యాంక్ ఉంది, నేను బ్యాంక్ మీద క్లిక్ చేసి అలో మీద క్లిక్ చేసి నేను ఇక్కడ సిమ్ మీద క్లిక్ చేసి నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఎస్ఎంఎస్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. దాని త్రూ మనకి వెరిఫికేషన్ అయిపోతుంది, బ్యాంక్ అకౌంట్ లింక్ అయిపోతుంది. లింక్ అయిపోయిన వెంటనే డన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఫ్రీగా 10 సూపర్ కాయిన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి మనకి 10 సూపర్ కాయిన్స్ ఫ్రీగా వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ మనకి స్కాన్ అంపే చేస్తే 10 సూపర్ కాయిన్స్, ఇక్కడ మనకి రీఛార్జ్ బిల్ పేమెంట్ చేస్తే కూడా మనకి 10 రూపీస్ ఆఫ్ అని వస్తుంది. సో ఈ రెండు కూడా ఆప్షన్స్ త్రూ మనం పేమెంట్ చేస్తే మనకి ఇక్కడ మనకు స్కాన్ అంపే అవుతుందో 10 సూపర్ కాయిన్స్ అంటారు కదా, అలాగే మనం 5 టైమ్స్ వేస్తే 50 సూపర్ కాయిన్స్ వస్తాయన్నమాట. సో అది కూడా చెప్పుకున్నాం. సో అది కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను స్కాన్ ఎంపే ఉంది కదా ఆప్షన్, దాని మీద క్లిక్ చేసి నేను స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేసిన వెంటనే ఇక్కడ 100 రూపీస్ పే చేయాలన్నమాట, మినిమం 100 ఇంకా పే చేస్తున్నాను చూడండి. సో ఇక పే చేసి పిన్ కోడ్ ఇచ్చేస్తున్నాను. పిన్ కోడ్ ఇచ్చేసిన వెంటనే ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ అనేది అవుతుంది. అయిపోయిన వెంటనే ఇక్కడ సక్సెడ్ అయిపోయిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సూపర్ కాయిన్స్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను వచ్చి బ్యాక్ వచ్చి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి సూపర్ కాయిన్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాను చూడండి. సో ఇక్కడ కేటగిరీలోకి వెళ్తున్నాను. కింద కేటగిరీలు ఉంది కదా, కేటగిరీ మీద వెళ్ళిపోయి ఇక్కడ కింద స్క్రోల్ డౌన్ చేసి సూపర్ కాయిన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పైన మనకి చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ అయినందుకు 10 సూపర్ కాయిన్స్, అలాగే మనం స్కాన్ ఎంపే చేసినందుకు 10 సూపర్ కాయిన్స్ అనేది వచ్చిందన్నమాట. సో ఇలా మనం 5 ట్రాన్సాక్షన్స్ స్కాన్ ఎంపే చేస్తే మనకి 40 సూపర్ కాయిన్స్ కూడా వచ్చేస్తాయి అని చెప్పాను కదా. సో ఇక్కడ నేను స్కాన్ ఎంపే చేస్తున్నాను, ఇంకా 4 టైమ్స్ కూడా స్కాన్ ఎంపే చేసేస్తున్నాను చూడండి. చేసిన వెంటనే ఇక్కడ చేసినాక ఇక్కడ మళ్ళీ సూపర్ కాయిన్స్కి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఇంకా 4 ట్రాన్సాక్షన్స్కి కూడా మనకి వచ్చేసింది అన్నమాట మనకి సూపర్ కాయిన్స్. సో ఇక్కడ 60 సూపర్ కాయిన్స్ అనేది వచ్చేసింది. ఇక్కడ హిస్టరీలో చూసుకున్నట్టు 60 సూపర్ కాయిన్స్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనకి యూస్ సూపర్ కాయిన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి రీఛార్జ్ బిల్ పేమెంట్స్ అనేది ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి బ్యానర్ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్లాట్ 5 రూపీస్ ఆఫ్ అండ్ రీఛార్జ్లో. సో అలాగే ఇక్కడ ఆల్టర్నేట్ డేస్లో మనకి ఫ్లాట్ 90% ఆఫ్ అండ్ రీఛార్జ్ అని చూపిస్తుంది. సో దాంతో మనం ఫ్రీగా రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో అందరు మంచి లూజ్ చేసుకోండి ఆఫర్ని, ఎవ్వరు మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్నాలజీ. బాయ్ బాయ్.